ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఏపీలో ముఖ్యంగా విజయవాడలో వరదల బీభత్సం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రాణాలు కొంతమంది కోల్పోవడంతో పాటు ఆస్తి నష్టం భారీగా సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను ఆదుకునేందుకు దాతలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ సైతం కదిలొచ్చింది. ఇప్పటికే చాలామంది అగ్రహీరోలు సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు ఇవ్వగా నేడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలవబోతున్నారు. ఏపీ సచివాలయంలో సీఎంను కలిసి వరద బాధితులకు ప్రకటించిన విరాళాన్ని చెక్ రూపంలో అందజేయనున్నారు. ఇద్దరు హీరోలు ఏపీకి చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే తెలంగాణకు వరద సాయంగా 50 లక్షలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ కలుస్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2009లో టీడీపీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయాలకు పార్టీకి దూరంగా ఉంటున్నారు. తర్వాత జరిగిన పరిణామాలు టీడీపీ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ని మరింత పెద్దదిగా చేసి చూపాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం, నినాదాలతో ఫ్యాన్స్ రచ్చ చేయడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అలాగే ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు తన సతీమణి భువనేశ్వర్పై చేసిన కామెంట్స్ చెలరేగిన వివాదంపై జూనియర్ ఎన్టీఆర్ ఆలస్యంగా స్పందించడంతో పాటు భువనేశ్వరి, కొడాలి నాని వంశీల పేర్లతో పాటుగా పార్టీల పేర్లు ప్రస్తావనకు తీసుకురాకుండా విడుదల చేసిన ప్రకటన టీడీపీ నేతలను ఆగ్రహానికి గురిచేసింది. చాలామంది నాయకులు బహిరంగంగానే ఎన్టీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో వరలరామయ్య, బుద్ధా వెంకన్న లాంటి వారు నేరుగా జూనియర్ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబును నేరుగా జూనియర్ ఎన్టీఆర్ కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.